హలో ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణలో టీచర్లకు గుడ్ న్యూస్. తెలంగాణలో టీచర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియకు సంబంధించి ముందడుగు పడింది. ప్రమోషన్లు, బదిలీలకు సంబంధించిన ఫైల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం కోసం పంపారు. విద్యాశాఖ రేవంత్ దగ్గర ఉండడంతో ఫైల్ ఆయనకు దగ్గర పంపించారు. సీఎం రేవంత్ ఫైల్కు ఆమోదం తెలపగానే షెడ్యూల్ విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. తెలంగాణలో ఈ నెల 12 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. దీంతో షెడ్యూల్ను 1-2 రోజులు విడుదల చేయొచ్చని చెబుతున్నారు. 19,000 మంది టీచర్లకు పదోన్నతులు దక్కుతాయంటున్నారు. వాస్తవానికి గత ఏడాదిలో ఈ ప్రక్రియ చేపట్టారు. ఆగస్టు సెప్టెంబర్ నెలలు పదోన్నతులు బదిలీల ప్రక్రియ కసరత్తు చేశారు. అయితే ప్రమోషన్లకు టెట్లో ఉత్తీర్ణత తప్పనిసరని సెప్టెంబర్ నెలాఖరులో హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఆ ప్రక్రియ మొత్తం ఆగిపోయింది. అలాగే జీవో 317తో ఇతర జిల్లాల నుంచి టీచర్లు రావడం వల్ల తమ సీనియారిటీ దెబ్బతిని నష్టపోతున్నామని రంగారెడ్డి జిల్లాకు చెందిన టీచర్లు హైకోర్టును ఆశ్రయించారు. అయితే అప్పటికి మల్టీ జోన్ 1 వరంగల్ గెజిటెడ్ హెచ్ఎంలుగా ప్రమోషన్లు బదిలీలు పూర్తి కాగా 782 మందికి ప్రమోషన్ దక్కింది. స్కూల్ అసిస్టెంట్లు ట్రాన్స్ఫర్లు పూర్తి కాగా ప్రమోషన్లు పూర్తి కాలేదు. వాళ్ళందరికీ పాత స్థానాల నుంచి రిలీవ్ చేయలేదు. ఎస్జీటీల బదిలీలు కూడా నిలిచిపోయాయి. మల్టీ జోన్ 2 హైదరాబాద్లో కేవలం ప్రభుత్వ స్కూళ్ళు గెజిటెడ్ హెచ్ఎంల ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు పూర్తయ్యాయి. 147 మందికి పదోన్నతులు దక్కింది. స్థానిక సమస్యలు అంటే జెడ్పీ ఉన్నత స్కూళ్ళ జీహెచ్ఎంల బదిలీలు ముగియగా మిగిలిన వారి మాత్రం నిలిచిపోయాయి. ఈ ప్రమోషన్లు బదిలీల ప్రక్రియ గతేడాది ఎక్కడ ప్రక్రియ అక్కడ ఆగిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ మొదలు కానున్నట్లు సమాచారం. మల్టీ జోన్లు 1లో ఉన్న కొంత ప్రక్రియ పూర్తి కావడంతో దానికి ఒక షెడ్యూలు, మల్టీ జోన్ 2కు మరో షెడ్యూల్ జారీ చేసే అవకాశం ఉంది. మల్టీ జోన్ 1లో స్కూల్ అసిస్టెంట్ పదోన్నతుల నుంచి ప్రక్రియ మొదలు కానుంది. మల్టీ జోన్ 2కు మరో షెడ్యూల్ విడుదల చేయనున్నారు. గత మార్చిలో లాంగ్వేజ్ పండిట్ పోస్టుల అప్గ్రేడేషన్పై తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు వెల్లించింది. ఎస్సీఏ లాంగ్వేజ్ పండిట్ల పోస్టులకు లాంగ్వేజ్ పండిట్లు అర్హులని, ఎస్జీటీలు అర్హులు కారని కోర్టు తెలిపింది. దీంతో 8,630 మంది లాంగ్వేజ్ పండిట్లకు, 1,819 మంది పీఈటీలకు, మొత్తం 10,449 మంది ఎస్సీఏలకు ప్రమోషన్లు దక్కాయి. మల్టీ జోన్ 2లు 778 మంది గెజిటెడ్ హెడ్ మాస్టర్లు అవుతారు. 2 మల్టీ జోన్లు కలిపి 2,400 మంది ఎస్జీటీలు ప్రాథమిక పాఠశాల హెచ్ఎంలుగా, రాష్ట్రంలో 6,000 మంది ఎస్జీటీలు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు పొందనున్నారు.